ధనవంతుడు అగ్నిజ్వాల ఈ రెండు కలిసి ఒక ధనవంతుడు అనేది అలాగే దేవుణ్ణి కూడా దేవుడు దేవునిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అనే ఈ త్రివిధ భాగములు కలిసి ఒక్క దేవుడని మేము నమ్ముతున్నాం ఈ విషయాన్ని గ్రహిస్తే ఇక్కడ డిస్ప్యూటే లేదు వివాదమే లేదు ఆ ఒక్క దేవుడు ఉన్నాడని అందరూ ఒప్పుకుంటున్నారు ఆయన అగోచరుడు అని ఒప్పుకుంటున్నారు ఆ అగోచర వ్యక్తిత్వమే త్రిత్వము ఇకపోతే కొంతమంది గాడ్ ద మదర్ గాడ్ ది సన్ అనేది ఎక్కడ కూడా నో క్రిస్టియన్ కల్ట్ ఈస్ బిలీవింగ్ ఈవెన్ క్యాథలిక్స్ కూడా నమ్మడం లేదు మేరీని గాడ్ ద మదర్ అనరు వాళ్ళు మదర్ ఆఫ్ గాడ్ అంటారు ఈవెన్ క్యాథలిక్స్ బిలీవ్ ఫాదర్ సన్ అండ్ హోలీ స్పిరిట్ కానీ మరియమ్మని ఏమంటారంటే మదర్ ఆఫ్ గాడ్ అంటారు అది ప్రొటెస్టెంట్స్ మేము ఒప్పుకోం ఇకపోతే తండ్రే తర్వాత కుమారుడయ్యాడు కుమారుడే మళ్ళీ పరిశుద్ధాత్మ అయ్యాడనే వాదన వారు ప్రస్తావన చేశారు వాళ్ళు జీసస్ ఓన్లీయన్స్ ఇట్లా త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు క్రైస్తవ మత శాఖలో ఉన్నారు ఏమండి యెహోవా సాక్షులు త్రిత్వాన్ని నమ్మరు జీసస్ ఓన్లీ వాళ్ళు త్రిత్వాన్ని నమ్మరు బ్రెన్హామ్ వారు త్రిత్వాన్ని నమ్మరు యూదులు త్రిత్వాన్ని నమ్మరు ఈనాడు మన సహోదరులు కూడా త్రిత్వాన్ని అంగీకరించలేకపోతున్నారు దీనంతటికి కారణం ఏంటంటే ఆ డ్రైవర్ గారి ఉపమానాన్ని అర్థం చేసుకోలేకపోవడమే బస్సు సీట్లో ఉన్న డ్రైవరు ఆయనలో మూడు భాగాలు అట్లు దేవుడు విశ్వసింహాసనం మీద అని అర్థం చేసుకుంటే ఇంకా డిస్ప్యూటే లేదు అప్పుడు మనం అందరం కలిసిపోవచ్చు దేవుడి మాటలు దీవించుగాక నా సమయాన్ని ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ అల్హమ్దులిల్లాహ్